వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి వ్లాగ్స్. నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి, కో యూట్యూబర్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరం అయినా సరే మన కుటుంబంలో మన ఫ్రెండ్స్ వాళ్ళకి, తెలిసిన వాళ్ళందరికీ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పాప కూడా మీకు విషెస్ చెప్పేస్తుందంట. చెప్పనన్నా, హ్యాపీ ఉగాది. హాయ్ చెప్పు. సో ఈ సార్వరి సంవత్సరం అయినా సరే మనకి, మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీలో ఉన్న అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఈ వీడియోలో మీకు గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపించేశానండి. ముందైతే పాకం కోసం వాటర్ పోస్తున్నాను. 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. సో 1:1 తీసుకోవాలి. 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. ఇది వచ్చేసి ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అండి. సో ఈ పౌడర్ మనం వేసుకున్నాక కొంచెం ఒకసారి మామూలుగా ఇట్లా చేతితో మెదుపుకోవాలి, ఉండలు లేకుండా. కొంచెము పాల మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. సో ఈ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం సాఫ్ట్నెస్ అని వస్తుంది, సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. నేను కొంచెం వాటరు అలానే కొంచెము మిల్క్ కూడా యాడ్ చేస్తాను నేను. సో కొంచెం వాటర్ పోసుకుని మనకి మరీ పలచగా అవ్వద్దండి. కొంచెం మనకి డవ్ అనేది కొంచెం సాఫ్ట్గా రావాలి, బాగా కలుపుకోవాలి. సో నేను మ్యాక్సిమం కలిపేసుకున్నానండి. చేతికి ఇట్లా కొంచెం అంటకుండా నేనైతే ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను లాస్ట్లో. సో ఎలా కలుపుతున్నానో చూసేసాయండి. మనకి ఇది కలుపుకున్నప్పుడు క్రాక్స్ కనిపించకూడదు, అలా అయితేనే మనకి బాగా వస్తాయి. సో డవ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మూత పెట్టేసి కాసేపు అలానే ఉంచేద్దాము. సో మనకి పాకముకి కొంచెం వాటర్ బాయిల్ అయినట్టు అయినాయి కదా. ఇప్పుడు 3 గ్లాసెస్ తీసుకున్నాం కదా వాటర్, అలానే 3 గ్లాసెస్ షుగర్, 1:1 అనమాట రేషియో. సో దీన్ని మనం బాగా కలిపేసుకుని సిమ్లో పెట్టేసుకుందామండి. ఇది కొంచెం బాగా మరగాలన్నమాట. మరిగితే మనము కొంచెం మరిగిన తర్వాత ఇలాచి అలానే కొంచెం 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకుందాము. ఈ లోపల మనము ఇందాక పిండి కలిపి పెట్టుకున్నాం కదా, సో దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకుందామండి. బాల్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే కనుక మనకి అది విరిగిపోకుండా, క్రాక్స్ లేకుండా చాలా బాగా వస్తాయండి. సో బాల్స్ అయితే చేసుకుందాం ముందు, ఈ లోపల పాకం రెడీ అయ్యేలోపు. సో నేను డవ్కి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను కదా, ఇంకా ఆయిలే సరిపోయిందండి. కొంచెం ఇంకా చేతికైతే నేనేమి ఆయిల్ రాసుకోలేదు, కావాలని కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టుకున్నానమాట. సో ఇట్లా మన చేతికి కొంచెం ఆయిల్ అది ఉంటే కనుక మనకి అది పిండి అన్న చేతికి అంటుకుపోదు. సో ఇలా మనం అన్ని డౌస్ బాల్స్ అన్నది రెడీ చేసేసుకున్నాం కదా, దీని పక్కన పెట్టేసుకుందామండి. ఒకసారి పాకం చూద్దాము. పాకము ఇంకా కొంచెం ఇట్లా పట్టుకుంటే మనకు కొంచెం పాకం ఇంకా చేతికి అంటుకోవట్లేదు, అంటే ఇంకా కొంచెం రావాలి. సో ఈ లోపల మనం ఏంటంటే బాల్స్ వేయించేసుకుందామండి. సో దానికి కావాల్సిన ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇది మరీ ఎక్కువ హీట్ అయిపోకూడదండి, ఎందుకంటే లోపల కూడా బాల్స్ లోపల అన్నది ఉడకాలి కదా. సో నేను ఈ లోపల అవతల సైడ్కి షిఫ్ట్ చేసేసుకున్నాను పాకం దిగిన్నే. నేను కొంచెం ఇలాచి అలానే ఇంట్లో చేసిన నెయ్యి 1 స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేస్తున్నానండి. సో ఈ లోపల మనకి ఆయిల్ అన్నది వేడైపోతుంది కదా, లైట్గా ఆయిల్ వేడైందా లేదన్నది టెస్టింగ్ అయితే చేసుకో. పిండిలోంచి ఒక చిన్న పీస్లా తీసుకుని ఆయిల్ వేడైందో లేదో చూడండి. ఇట్లా కింద బబుల్స్లా ఉండి అది పైనకు వస్తే మనకి కొంచెం మీడియం ఫ్లేమ్లో మీడియంగా ఆయిల్ వేడైనట్టు. బాల్స్ ఎందుకంటే మరీ ఓవర్ హీట్ అయితే బాల్స్ పై పైన బ్రౌనిష్ కలర్ వస్తుంది కానీ లోపల పచ్చి అలానే ఉండిపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం సిమ్లో వేయించాను. ఒకవేళ సెకండ్ మళ్ళీ కొన్ని బాల్స్ వేయించక ఇంకా కొన్ని ఉంటాయి కదా వేయించేవి, అప్పుడు మరీ ఆయిల్ ఎక్కువ వేడైంది అనిపిస్తే కనుక ఇంకా కొంచెం నార్మల్ ఆయిల్ అయితే యాడ్ చేయండి వంట నూనె. ఓకేనా? సో ఇదైతే సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. వేసాక మాత్రం కలపద్దు అస్సలు, సిమ్లో పెట్టి లైట్గా స్పూన్తో కలపండి. సో చూసారు కదా, నేను చిన్న స్పూన్ పెట్టి ఇట్లా మెల్లగా తీస్తున్నాను. సో మనకి పైన ఇట్లా అయితే మనకి లోపల ఉడుకుతుంది, అలానే కలర్ కూడా బాగా వస్తుందండి. మరీ ఎక్కువ బ్లాకిష్ రాకుండా కొంచెం లైట్గా గోధుమ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో మనకి ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బాల్స్ తీసి ఇందులో వేసేసుకుందాము. సో మనం ఇట్లా నేను బాల్స్ అది కొంచెం చిన్నగా ఉందని చెప్పి నేను ఇందులోనే వేసేసుకున్నానండి పాకంని. సో మనం ఇప్పుడు ఒక 2 to 4 hours అన్నది దీన్ని ఇట్లానే పాకంలో అలా ఉంచేస్తే తర్వాత చాలా బాగుంటాయండి, నానుతాయి కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి, అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.